దేశవ్యాప్తంగా జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రవజనం సాగుతుందన్నారు ఆ పార్టీ నేత జీవిఎల్ నరసింహారావు మోడీ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఏపీలో బీజేపీని తక్కువ అంచనా వేసే రాజకీయ పార్టీలకు గుణపాఠం తప్పదంటున్న తో మా ప్రతినిధి కళా ఫేస్ టు ఫేస్ అంటే ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఉదయం నుంచి కూడా అంటే పదిన్నర దాకా కూడా ఒక ట్రెండ్ నడిచింది అంటే అక్కడ ఆర్జేడీ ప్రభుత్వము ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అనేసి ఊహాగానాలు ఉన్నాయి కానీ పదిన్నర తర్వాత ఒక్కసారిగా అక్కడ ఎన్డీఏ కూటమి హవా అంటే స్థానాలు సంఖ్య పెరగడం జరుగుతుంది అయితే దీని గురించి మన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు ఇప్పుడు మన మనతో మాట్లాడడానికి ఉన్నారు సార్ నమస్తే సార్ బీహార్ ఎన్నికల్లో అంటే మార్నింగ్ టెన్ థర్టీ దాకా కూడా అంటే ఆర్జేడీ ప్రభుత్వం అంటే దాని హవా ఉన్నది అయితే సడన్గా ఒకేసారి ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్ తారమారయ్యా దీని గురించి మీరేమంటారు ఇది సడన్ గా జరగదమ్మా మన మార్నింగ్ ట్రైన్స్ చెప్పేటప్పుడు ఒక కొంత కనీసం ఒక వన్ టూ రౌండ్స్ కౌంటింగ్ యాక్చువల్ పరిస్థితి మనకు గోచరించదు సో ఎగ్జిట్ పోల్స్ చేసిన వారే ఈ కౌంటింగ్ రోజున కూడా రిజల్ట్స్ని ఛానల్స్గా అందజేస్తుంటారు సో కాబట్టి మొదట ఒక మెషిన్ కౌంటింగ్ జరిగిపోయినా సరే దాన్నే రిజల్ట్గా చూపి ట్రెండ్గా చూపిస్తుంటారు అంత తప్పితే వాస్తవానికి రిజల్ట్ తారుమారయ్యే ఉదయం నుంచి మధ్యాహ్నానికి మారదు వరుసగా జనరల్గా ఒక కన్సిస్టెంట్ ట్రెండే ఉంటుంది రిపోర్టింగ్ ప్రాబ్లం మీద యాక్చువల్ చెప్పాలంటే జనరల్ గా పదిన్నర పదకొండు మీకు ఒక ట్రెండ్ అన్నది ఒక స్టెబిలైజ్ అవుతుంది అయితే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఒక మార అన్నయ్యి మొత్తము కూడా అక్కడ ఆర్జేడీ ప్రభుత్వమే తేజస్వి యాదవే పదవి చేపడతారు అనేసి అన్నారు కానీ ఓన్లీ ఒకటి మాత్రము మిషన్ చాణిక్య అనే ఎగ్జిట్ పోల్ మాత్రమే అది అక్కడ మాత్రము బీజేపీకి అంటే హంగ్ ఏర్పడే సూచన ఉందనేసి ముందే తెలియజేసింది దీని గురించి మీరేమంటారు సార్ ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చ అనవసరం దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పైనాయి ఇప్పుడు ప్రజల తీర్పు మనం మాట్లాడాలి ప్రజల తీర్పు చూస్తే స్పష్టంగా ఈ రోజున మరి ఒకవైపు నరేంద్ర మోదీ గారి మరి మంచి పరిపాలనకు ప్రజలు ఇచ్చినటువంటి మరొక తీర్పుగా దీన్ని భావించాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే అధిక మెజారిటీతో బీజేపీ ఆధిక్యం సాధించిందో గెలుపు సాధించిందో అదే ధోరణి కొనసాగుతూ మరి మోదీ గారి ప్రభంజనం దేశవ్యాప్తంగా ఉన్నట్లుగానే బీహార్లో కూడా దాని ఇంపాక్ట్ కనిపించింది కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా భావించాలి కరోనా సమయంలో అత్యధికంగా ఇంపాక్ట్ అయిన రాష్ట్రాల్లో కూడా బీహార్ ఒకటి ఎందుకంటే దాదాపుగా కొన్ని కొన్ని లక్షల మంది దాదాపు నలభై లక్షల మందికి పైగా అక్కడ వలస కార్మికులు బీహార్ నుంచి వచ్చే వారు వెనక్కి వెళ్ళారు అంతమంది వెళ్ళినప్పటికీ కూడా దాన్ని వలన ఏదో బీజేపీకి నెగిటివ్ అవుతుంది అని కొంతమంది మీడియా సంస్థలు తప్పుడు అంచనాలు వేసినప్పటికీ ప్రజా సమర్థన బీజేపీతోనే మోదీ గారి నాయకత్వం వైపే రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వైపే ఉంది అని చెప్పి ఈరోజు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి ప్రాంతీయ పార్టీల సహాయంతో బీజేపీ కూడా అక్కడ అంటే బీహార్లో కూడా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నది అయితే ఇది ఇతర రాష్ట్రాలకు కూడా అంటే ఇతర ప్రాంతీయ పార్టీలతోటి అభివృద్ధి చెందుతుందనుకోవచ్చా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ మరి ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టింది రోజున ఈ కూటమికి ప్రజలు మరొకసారి బ్రహ్మరథం పెట్టారు సో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ కూటమి రాజకీయాలు చేయాలనుకుంటుందో అక్కడ ఖచ్చితంగా మరి పార్ట్నర్స్తో కలిపి ప్రజల్లోకి వెళ్తుంది మేము ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం జరిగింది సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేనతో కలిసి బీజేపీ ముందుకెళ్తుంది ఎక్కడెక్కడైతే కూటమి ఆల్రెడీ ఉన్నదో ఆ కూటమితో కలిసే బీజేపీ పనిచేస్తుంది తప్పితే ఒంటరి బాట పట్టదు ఇక్కడ దుబ్బాకలో రోజు జరిగినటువంటి ఎలక్షన్స్ అంటే బీజేపీ ఆధిక్యాన్ని తెలియచేస్తుంది అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అక్కడ గెలుస్తుందన్న ఊహాగానాలు ఉన్నది కానీ తారుమారైతుంది మన ఎగ్జిట్ పోల్స్ని బట్టేసి అయితే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీజేపీ ఏ విధంగా అంటే కార్యాచరణ అంటే ముఖ్యమైనటువంటి పదవులు అటు పురంధేశ్వరి కానీ లక్ష్మణ్ కానీ తర్వాత ముఖ్యమైనటువంటి నేతలకు పదవులు ఇచ్చేసేసి రాష్ట్రాల్లో కట్టుదిట్టమైనటువంటి వ్యక్తులను చేసి ప్రభుత్వాన్ని ముందుగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది దీని గురించి మీరేమంటారు ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆధిక్యాన్ని సాధించాలి అని చెప్పి మా మా నాయకుల జాతీయ నాయకులకు ఉన్నటువంటి లక్ష్యం ఏ రాష్ట్రం మాకు అసాధ్యం కాదు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయాలనుకున్న ఒక సంకల్పంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పనిచేస్తాం ఈరోజు తెలంగాణలో ఉప ఎన్నిక వచ్చినటువంటి ఫలితం ట్రెండ్ని కనుక చూసినట్లయితే ఖచ్చితంగా టీఆర్ఎస్కి పోటీ కేవలం బీజేపీతో ఉండబోతోందని బీజేపీ తెలంగాణలో కూడా అధికారాన్ని భవిష్యత్తులో చేజెక్కించు చేజెక్కించుకోగలదన్నటువంటి నమ్మకాన్ని మరి ఈరోజు వచ్చినటువంటి ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి కాంగ్రెస్ పూర్తిగా పడింది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితే కాబోతోంది అన్నదానికి ఈరోజు వచ్చినటువంటి మరి ఎన్నికల కౌంటింగ్ యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక ట్రెండ్ బీహార్ లో ఎల్జెపి చాలా కీలకమైనటువంటి ఇప్పుడు పార్టీగా అవతరించింది అంటే అటు బీజేపీ అంటే ఆర్జేడీకి కానీ తర్వాత ఇటు ఎన్డీఏకి కానీ ఎవరికి సపోర్ట్ గా ఉంటుందో కూడా తెలియదు బట్ అక్కడ హంగ్ ఏర్పడినప్పుడు సీఎం అనేటువంటి వ్యక్తి ఏమైనా మీ ఆలోచనలు పార్టీ ఏమైనా ముందే నిర్ణయించడానికి అవకాశం ఉంటుందా అటువంటి పరిస్థితి ఏం లేదు అక్కడ ఖచ్చితమైన మెజారిటీతో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఇటువంటి విశ్లేషణ చేయవలసిన అవసరం లేదు అటు అంటే రాష్ట్ర దేశంలో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బెంగాల్ కానీ తమ ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో అయినా కూడా అంటే బీజేపీ హవా ఉన్నది రానున్నది కూడా బీజేపీ అంటే బెంగాల్ ఎలక్షన్లు రానున్నాయి అందులో కూడా తప్పకుండా బీజేపీ ముందడుగు వేస్తుంది దేశమంతటా కూడా మోడీ హవా నడుస్తుంది అని జీవీఎల్ నరసింహరావు గారు చెప్పారు కెమెరామెన్ ధర్మతో కళ